హాయ్, హలో, నమస్తే. నేను మీ నూతన్ నాయుడు. వెల్కమ్ టు బిగ్ బాస్ బిగ్ షో ఆన్ NNTV. బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఈ సండే ఎంతో ఎమోషనల్గా సాగింది. కన్నీళ్లతో కర్చీఫ్లన్నీ తడిసిపోయేలా అత్యంత భావోద్వేగాలతో ఎపిసోడ్ ముగిసింది. మధ్యలో కాసిన తుల్లింతలు, కవ్వింతలు, కబుర్లు, కాలక్షేపాలు, నవ్వుకూడాలు, రుబ్బుకూడాలు, వీటితో సండే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సాగింది. జనరల్గా ఎలిమినేషన్ ప్రక్రియ అంటే ఎంతో భారంగా, గంభీరంగా ఉంటుంది. మరి ఇక్కడున్నది సంతోషం హీరో నాగార్జున గారు కదా. హౌస్ నుంచి ఒకరిని సాగనంపే ప్రాసెస్ కూడా ఆయన సంతోషాలు, కేరింతల మధ్య అత్యంత ఉత్సాహభరితంగా పూర్తి చేశారు. దట్ ఈజ్ నాగ్. ఈ సండే మరో స్పెషల్ ఉందండి, అది ఫ్రెండ్షిప్ డే. హౌస్ మేట్స్ అందరికీ దీన్ని ఒక మెమొరబుల్ డేగా మార్చేశారు. మన నాగార్జున మొత్తాన్ని ఉత్సాహంతో ముంచెత్తారు. ఫ్రెండ్షిప్ డే సర్ప్రైజింగ్ గిఫ్ట్గా ఏకంగా ఇస్మార్ట్ శంకర్ జంటను తీసుకొచ్చి వారితో సందడి చేయించారు మన నాగార్జున. హౌస్లో అసలు తనున్నాడో లేడో అన్నట్టుగా కాంట్రవర్సీ లేకుండా కామ్ గోయింగ్గా, కూల్గా, కంఫర్టబుల్గా గడిపేసిన జాఫర్ బాబా ఇలా అర్థమధ్యంతరంగా తమ మధ్య నుంచి వెళ్ళిపోతుంటే అందరూ కంటతడి పెట్టుకున్నారు. చిత్రంగా మొన్న అతన్ని నామినేట్ చేసిన వాళ్ళే నిన్న అతను వెళ్ళిపోతుంటే ఎక్కెక్కి ఏడిచారు. తోటి ఇంటి సభ్యులపై జాఫర్ వేసిన ముద్ర అలాంటిదని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తన నేస్తం నిష్క్రమణ బాబా భాస్కర్ని బాగా కదిలించి వేసింది, కలిచివేసింది కూడా. భాస్కర్కి అందరూ సర్ది చెప్పడం, డోర్ దగ్గర బేరమని ఏడుస్తున్న శ్రీముఖిని తల ఒకరు వచ్చి ఓదార్చడం మనం నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక జాఫర్ బయటకు వచ్చి నాగ్ పక్కన నిలబడి హౌస్మేట్స్లో ఒక్కొక్కరిని విడివిడిగా సాగించిన ముఖాముఖి ఇంటర్వ్యూ వాళ్ళ మనసులో మాటల్ని బయట పెట్టింది. హౌస్లో గ్రూపులు ఉన్నాయంటూ జాఫర్ పేల్చిన బిగ్ బాంబ్ ఇక ఈ ఎపిసోడ్లో ఒక హైలైట్. దాన్ని నాగ్ చివరిలో చాలా స్పెసిఫిక్గా ప్రస్తావించారు కూడా. మరి ఈ గ్రూపుల్ని చెదరగొట్టేందుకు బిగ్ బాస్ ఏం చేయబోతున్నారన్నది ఈ వారం మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. అయితే ప్రతి వారం ప్రారంభ రోజే జరిగే ఒక ఘట్టం నామినేషన్ పర్వం. అటువంటి నామినేషన్ పర్వంలో ఎవరు ఈ వారం నామినేట్ అవుతారు, ఎవరు నామినేషన్ నుంచి సేఫ్ అవుతారు, ఎవరు ఈ వారం నామినేట్ అయి ఎలిమినేషన్లోకి వెళ్ళబోతారు, ఎవరు నామినేట్ అయి ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారు అనే వాటి గురించి మనం చర్చించుకోవాల్సి వస్తే, ప్రప్రదంగా మనం చర్చించుకోవాల్సింది వారం మొదట్లో ఎవరెవరు నామినేట్ అయ్యే ఆస్కారం ఉంది, ఎవరెవరు నామినేట్ అవ్వడానికి ఆస్కారం లేదు అనే విషయం. మీరు జాగ్రత్తగా గమనిస్తే గత రెండు వారాల్లాగే ఈ వారం కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే నామినేషన్ ప్రక్రియ నుంచి బాగా సేఫ్ సైడ్ ఉండే అవకాశం మన రవికృష్ణ అండ్ రోహిణికి మాత్రం కనపడుతుంది. వాళ్ళిద్దరి పరిస్థితి మినహాయించి నెక్స్ట్ లైన్లో ఉన్నది మన శివజ్యోతి. శివజ్యోతి, రవికృష్ణ, రోహిణి, అశు రెడ్డి వీళ్ళు మాత్రం నామినేషన్ ప్రక్రియలోకి రాకుండా ఉండడానికి ఫస్ట్ ఛాన్స్ ఉన్నది. వీళ్ళని ఎవరు నామినేట్ చేయరని నా అభిప్రాయం. అయితే సెకండ్ లిస్ట్ ఆఫ్ నామినేషన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఆ సెకండ్ లిస్ట్ ఆఫ్ నామినేషన్లో మనకి అలీరేజా ఒకరున్నారు. అలీరేజా కూడా నామినేషన్లో రావడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. గత వారంలో ఆయన హౌస్మేట్స్తో ప్రవర్తించిన తీరు, నాగార్జున గారితో ఆయన మాట్లాడిన పద్ధతి చాలామంది ప్రజలు మెచ్చుకోలుగా ఆయన్ని అభినందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అలీరేజాకు ఒకంత గౌరవం పెరుగుతూ వస్తుంది. అయితే ఈ వారంలో ప్రతి క్షణం, ప్రతి పర్వం, ప్రతిరోజు, ప్రతి ఎపిసోడ్లోనూ ఈ వారం, గత వారం మనం గమనించగలిగితే శ్రీముఖి చాలా పాజిటివ్ పాయింట్స్ సంపాదించిందని అనుకోవాలి. ప్రేక్షకుల్లో శ్రీముఖి సంపాదించిన అభిమానం, గతంలో తను ఒక యాంకర్గా తను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, ఇప్పుడు హౌస్మేట్స్తో తను ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకుంటున్న పద్ధతి, తను ఎలా అయితే చక్కగా ఆనందం వాళ్ళతో పంచుతుందో, వినోదాన్ని వాళ్ళందరితోనూ పంచుకుంటుందో, ప్రజలు తను బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. తను కూడా నామినేషన్ ప్రక్రియలో నుంచి సేవ్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే మన అలీరేజా, శ్రీముఖి, రోహిణి,
శివజ్యోతి, రవికృష్ణ వీళ్ళు ఐదుగురికి నామినేషన్ ప్రక్రియ మన అశులతో కలిపితే ఆరుగురికి నామినేషన్ ప్రక్రియ నుంచి కాస్త సేఫ్టీ దక్కిందేమో. లాస్ట్ వీక్ జరిగిన పర్యవసనాలు, అక్కడ జరిగిన సిచ్యువేషన్సు, అక్కడ వాళ్ళు ప్రవర్తించిన పద్ధతి తీరు వీళ్ళని మిగిలిన హౌస్మేట్స్ దగ్గర నుంచి కాస్త సెపరేట్గా చేయగలిగే అవకాశం కలిగింది. అందువల్ల వీళ్ళు నామినేషన్లో ఉండకపోవచ్చు అన్నది నాకు గట్టి నమ్మకం. అయితే వీరు ఆరుగురిని మినహాయించి మనం ఎప్పుడు సెపరేట్గా డిస్కస్ చేస్తున్న కపుల్ మన మృతికా షేరు, వరుణ్ సందేశ్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. వరుణ్ కెప్టెన్ అవడంతో తనకి ఇమ్యూనిటీ దక్కుతుంది ఒక వారం. సో వరుణ్ సందేశ్ కూడా 7వ వ్యక్తిగా నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు. అయితే మృతికా షేరు నా ఉద్దేశంలో ఈ వారం కూడా ఆవిడ నామినేషన్ ప్రక్రియలో ఉంటారేమో. తన పేరుని నామినేషన్కి బిగ్ బాస్ కానీ లేదా పరిస్థితులు కానీ లేదా హౌస్మేట్స్ కానీ చేర్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను నామినేషన్ లిస్ట్ని సేవ్ అయిన వారిని ఒక 7గురిని ఎలాగైతే నేను పక్కన పెట్టగలిగాను, నామినేటెడ్ లిస్ట్లో ఉండే వాళ్ళ పేర్లని నేను చెప్పడం ప్రారంభిస్తే అందులో మొదటి పేరు మృతికా షేరు అయ్యే అవకాశం నాకు తోస్తుంది. అయితే నామినేషన్లో సేఫ్ అయిన 7 పేర్లని నేను ఎలా అయితే చెప్పానో, నామినేషన్లో ఉండే వాళ్ళ పేర్ల గురించి కూడా మనం చర్చించవలసి వస్తే మొదటి పేరు మృతికా షేరు అని చెప్పేశాను. అయితే నామినేషన్ నుంచి సేఫ్ అవ్వడానికి, నామినేషన్లో పడడానికి అవకాశం ఉన్న పేర్లు ఒక 3 పేర్లుగా నేను వ్యక్తపరుస్తున్నాను. 1 హిమజారెడ్డి. హిమజ గత వారంలో తన ప్రవర్తన, తన మాట్లాడిన తీరు, తన పార్టిసిపేషన్ లెవెల్తో నామినేషన్లో ఉండొచ్చు లేక ఉండకపోవచ్చు. అయితే నామినేషన్ నుంచి తన సేవ్ అవుతుంది అని నేను అనుకుంటుంది ఏంటి అని అంటే ఒక 60%. నామినేషన్లో ఉండడానికి ఆస్కారం మాత్రం ఒక 40% ఉంటుంది. అయితే నేను నామినేషన్లో ఉండే వాళ్ళ లిస్ట్లో 2వ పేరుగా హిమజను నేను చేర్చలేను. ఎందుకు అని అంటే ఆవిడ సేవ్ అవుతుందనే గట్టి నమ్మకం నాకుంది. అయితే మహేష్ విట్టా పేరు మీరు తీసుకుంటే కంపల్సరీ మహేష్ విట్టా సేవ్ అవుతాడు. 100% మహేష్ విట్టా సేవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే గత వారం అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని దాని తర్వాత జరిగిన పరిస్థితులు, దాని తర్వాత వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయాలు హౌస్మేట్స్లో మహేష్ విట్టా పైన ఉన్న ఒక అవగాహనని మార్చే విధంగా ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే 50-50% అని జనరల్ పబ్లిక్ మాట్లాడుతున్నారు. కానీ నేనైతే మహేష్ విట్టా తప్పకుండా నామినేషన్ నుంచి సేవ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో నేను ఇచ్చిన 8 పేర్ల లిస్టు నామినేషన్ నుంచి సేవ్ అయ్యే వాళ్ళ లిస్టులో మహేష్ విట్టా కూడా ఉంటాడు. అయితే హిమజాను కూడా 60% అటే వేస్తున్నాను కాబట్టి నేను హిమజాను కూడా సేఫ్ లిస్ట్లో పంపించాలని అనుకుంటున్నాను. సో హిమజాతో 9 పేర్లు. ఇక మిగిలిన వాళ్ళలో నాకు డౌట్ఫుల్గా ఉన్న పరిస్థితి నేను గమనిస్తే బాబా భాస్కర్. బాబా భాస్కర్ మన జాఫర్ బాబా వెళ్ళిపోవడం, బాబా భాస్కర్ ఒంటరి అవడం, బాబా భాస్కర్కి చాలా తక్కువ మిగిలిన వాళ్ళతో సాన్నిధ్యం చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ వారం స్కానర్లోకి బాబా భాస్కర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక పరీక్ష పెట్టినా, ఒక టాస్క్ పెట్టినా, ఏదైనా ఒక సమస్య ఇచ్చినా, లేదు ఎవరి చేతైనా నామినేట్ చేయవలసిన పరిస్థితి వచ్చినా కూడా, ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ 3వ వారం బాబా భాస్కర్ 50-50లో కాస్త 60% నామినేషన్ లిస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, 40% సేఫ్ లిస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో 2వ పేరు నామినేషన్లో ఉండడానికి అవకాశం ఉండే పేరు బాబా భాస్కర్ని మనం లెక్క పెట్టుకోవచ్చు, ఎందుకంటే 60% అటుండే అవకాశం కనపడుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఎవరెవరితో ఎవరెవరు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరితో వాళ్ళకి బంధం ఏర్పడుతుంది, ఎవరి సంబంధాలు పాజిటివ్గా కనపడుతున్నాయంటే మొట్టమొదటిగా వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఓపెన్గా యాక్సెప్ట్ చేసి
మా ఇద్దరం మంచి ఫ్రెండ్స్మి, మంచి స్నేహితులమి, ఒకరితో ఒకరు ఏదైనా షేర్ చేసుకోగలమో, ఒకరంటే ఒకరికి ఇష్టమని వృత్తిక పునర్నవి చెప్పడం ద్వారా, జాఫర్ బాబా ఈ హౌస్లో గ్రూప్స్ ఉన్నాయనే విషయం తెలియజేయడం ద్వారా మనకి వృత్తికతో పాటు పునర్నవి కూడా నామినేషన్లో ఉండే ఆస్కారం చాలా ప్రస్ఫుటంగా మనకు తెలుస్తుంది. అందువల్ల నేను వృత్తికా షేరు బాబా భాస్కర్తో పాటు మూడో స్థానంలో పునర్నవిని కూడా పెట్టదలిచాను. అయితే కంపల్సరీ నామినేషన్స్లో ఉండే వ్యక్తిగా నేను గతంలో కూడా చెప్పాను. ఎందుకు అనంటే వ్యక్తిత్వాలు బట్టి, మనుషుల ప్రవర్తన బట్టి, మనుషుల మనస్తత్వం బట్టి, మన మాటల తీరు బట్టి, మన రిలేషన్స్ యొక్క ఈక్వేషన్స్ బట్టి ఇట్టే మనం పసిగట్టగలం. నేనైనా మీరైనా కాస్తంత అనుభవం, కామన్ సెన్స్ ఉంటే మన రాహుల్ సిప్లిగంజ్ తప్పకుండా ఈ వారం కూడా నామినేషన్లో ఉంటారన్నది నా ప్రగాఢమైన విశ్వాసం. సో నాలుగో పేరుగా రాహుల్ సిప్లిగంజ్ని కూడా నేను చేర్చదలుచుకున్నాను. గత వారం ఎపిసోడ్స్ చూసిన చిన్నపిల్లలకైనా ఇట్టే అర్థమయ్యిపోయే రెడీమేడ్ నామినేషన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఎస్, మీరందరూ అనుకుంటుంది నిజమే, తమన్నా. తమన్నా తప్పకుండా ఈ వారం నామినేషన్లో ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది. ఒక వారం హౌస్మేట్స్ తమకు నచ్చిన వాళ్ళని నామినేట్ చేయొచ్చు, ఒక్కొక్క వారం బిగ్ బాస్ తమకు నచ్చిన వాడిని నామినేట్ చేయొచ్చు, మరొక వారం టాస్క్లో ఓడిన వాళ్ళు నామినేట్ అవ్వచ్చు, మరొక వారం టాస్క్ని గెలిచి హౌస్మేట్స్ దగ్గర ఓడిన వాళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ బెటర్గా ఉన్న వాళ్ళని, పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉన్న వాళ్ళని నామినేట్ చేసే ఆస్కారం కనపడుతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగచ్చు, అయితే ఈ వారం నామినేషన్లో మాత్రం ఖచ్చితంగా ఉండబోయేది తమన్నా. సో నేను ఫైనల్గా మీకు నామినేషన్ లిస్ట్ని చెప్పదలుచుకుంటే నేనిచ్చే పేర్లు తమన్నా, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, వృత్తికా షేరు, కాస్త ఇటు అటుగా బాబా భాస్కర్. సో వీళ్ళని మినహాయించి మిగిలిన వాళ్ళు సేఫ్గా ఉంటారని నా అభిప్రాయం. వీరు నామినేట్ అవ్వచ్చు అనేది నా నమ్మకం. అయితే ఈ వారం మనం చూడాల్సిందే. చూస్తే కానీ ఎవరు నామినేట్ అవుతున్నారు, ఎవరు సేవ్ అవుతున్నారు, నామినేట్ అయిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు హౌస్లో సేఫ్ అవుతున్నారు అనేది తెలియదు. అప్పటి వరకు చూస్తుండండి మీ ఎన్ఎన్టీవీ. థ్యాంక్ యూ. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కర్యసి.